బాబుని సిఈడి కేసులో గాడిగా అరెస్ట్ చేసింది. ఆ స్కిల్ కేసులోనే కదా స్కిల్ డెవలప్మెంట్ సిఐడి గా అరెస్ట్ చేసింది. సిఐడి అదే సిఐడి అరెస్ట్ చేసింది. సిఐడి అరెస్ట్ ఆధారంగానే ఈడి విచారణ చేసింది. ఈడి అనేది డైరెక్ట్ విచారణ చేయదు. అవును. సిఐ ఇదివరకు జగన్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి విచారణ చేసింది. అట్లాగే ఇప్పుడు సిఐడి కేసు ఆధారంగా ఈడి విచారణ చేసింది. అవును. చేసినప్పుడు కుంభకోణం జరిగింది అన్నటువంటిది ఈడి కూడా ధృవీకరించింది. అయితే ఇందులో ఇప్పటిదాకా వాళ్ళకి లభించిన ఆధారాలు ఆ సంస్థ యజమానులు డిజైన్ టెక్ వీళ్ళే అంటే ఈ డబ్బులు దారి మళ్ళిన మాట వాస్తవం అని కూడా తేల్చింది. అది చంద్రబాబు దగ్గరికి వెళ్ళియా లేదా అన్నటువంటిదే తేలాలి అక్కడ. ఓకే. అది తేలడానికి క్యాష్గా వెళ్ళుండాలి కానీ క్యాష్గా తీశారు అక్కడ. అలా ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేది ఆ నిందితులు చెప్పాలి. అకౌంట్ ఫార్ వెళ్ళింది అనుకోండి, చంద్రబాబు అనేది ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టుండేవాడు. అకౌంట్ ఫార్ వెళ్ళాల. ఈ డిజైన్ టెక్ అనే సంస్థోడు ఏం చేశాడంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 317 కోట్లు ఎంత తీసుకున్నాడు, తీసుకుని వీడు ఒక 50 సంస్థలకి డబ్బులు పంపించాడు, 50 100 ఒక్కొక్కళ్ళకి 1 కోటి రూపాయలు 2 కోట్లు చెప్పిన. ఎందుకనంటే మీరు ఇవాడ బ్యాంక్కి వెళ్ళి 1 కోటి రూపాయలు డ్రా చేస్తానంటే ఇవ్వదు బ్యాంక్. మీకు ఎంత లిమిట్ పెట్టారు? 2 లక్షలు.